టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. ఈ ఉదయం మచిలీపట్నం స్పెషల్ సబ్ జైలు నుంచి భారీ బందోబస్తు మధ్య పట్టాభిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో నిన్న మచిలీపట్నం స్పెషల్ సబ్ జైలుకు తరలించారు పోలీసులు. విజయవాడ కోర్టులో పట్టాభి నిన్నే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కాసేపట్లో విచారణ జరగనుంది. అటు పోలీసులు 5 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లుగా తెలుస్తోంది పట్టాభిని, అలాగే ఆయన బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ కవిత. సీఎం ను దూషించిన కేసులో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఈ రోజు ఉదయం మచిలీపట్నం జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. భారీ బందోబస్తు మధ్య పట్టాభిని సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే పోలీసులు పట్టాభిని కస్టడీ